हाय फ्रेंड्स, वेलकम बैक टू विजय ज्योति 2006 चैनल। इवाटी स्पेशल कोत्त स्टाइलो कट मिर्ची बज्जी। कट मिर्ची बज्जी अंटे मिर्ची मुक्कलगा कोसी बज्जील चेयडं। దీనికి పొడుగ్గా లావుగా ఉన్న మిరపకాయలు ఖచ్చితంగా కావాలి, అప్పుడే స్ట్రీట్ పంట్లో దొరికే టేస్టీ బజ్జీలు ఇంటిలోనే 10 నిమిషాల్లో చేసుకోగలుగుతాం। మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా మిర్చి బజ్జీలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటి మూడికలు తీసివేయాలి। ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। బజ్జీల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం। ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి, దానికి 3 స్పూన్లు బియ్యం పిండి, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడ ఉప్పు, వాము 1 స్పూన్, వాము చిటికెడు, ఇంగువ ఇంగువ ఉంటే ఆ టేస్టే వేరండి। ఈ విధంగా ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। బీటర్ ఉంటే బీటర్ తోని మిక్స్ చేసుకోండి, లేదంటే స్పూన్ తో కూడా చేసుకోవచ్చు। కొంచెం గోరువెచ్చని నూనె, గోరువెచ్చని నూనె వేస్తే మనకి బాగా పొంగుతాయండి। ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం। వాటర్ అనేది ఒక కప్పుకి అర కప్పు సరిపోతుంది, కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా కలిపి చూసుకోవాలి। బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలండి, అందుకని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి। ఈ విధంగా బీటర్ తోని బాగా కలుపుకోవాలండి, నీళ్ళు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి, అందుకని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి। చూడండి ఈ విధంగా కలపాలి, ఏ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నానండి, దానిలోని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసుకున్నాను। ఇది కొంచెం మరగనిద్దాం। ఆయిల్ మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని బజ్జీలు వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి। ఇప్పుడు ఇలా ముక్కని తీసుకొని ఒక్కొక్క ముక్కని తీసుకొని వేసుకుందామండి। ఒక ముక్కని తీసుకొని బాగా డిప్ చేసుకొని జాగ్రత్తగా అలా ఆయిల్లో వేసేసుకోవచ్చు। ఇలా మనకి ఎన్ని వీలైతే అంతవరకు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి। చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఈ మిరపకాయ బజ్జీలు। చూడండి ఈ విధంగా మనకి ఎన్ని వీలైతే అన్ని వేసుకొని వేయించుకోవచ్చు। ఈ విధంగా మనకి ఎన్ని వీలైతే అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది। చూడండి మధ్య మధ్యలో ఇలాగ ఆయిల్ దాని మీద వేస్తే మనకి క్రిస్పీగా బాగా వస్తాయి, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలండి। సరే ఫ్రెండ్స్, మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినట్టే వీటిని జాగ్రత్తగా నూనెలోంచి తీసేసుకొని ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। చూడడానికి చాలా బాగున్నాయండి, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా చాలా బాగున్నాయండి। మీరు కూడా నాలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।